యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్ జనవరి 3వ తేదీ 2022. ఈరోజు దేవుని వాక్యము, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. విద్యోపదేశ కాండము 3:28. క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, ఆయనని శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయును. నీవు దేవుని అందలి విశ్వాసముంచినట్లయితే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా నుండును. లోకంలో ఇచ్చే ఆనందం కొంతకాలమే ఉంటుంది, శాశ్వతమైన ఆనందం యేసులో మాత్రమే దొరుకుతుంది. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ యొక్క శత్రువుల ఎదుట దేవుడు మిమ్మల్ని హెచ్చించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.